ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్లోని ముఖ్యమైన భాగాలు వాటి యొక్క ఉపయోగాల గురించి ఒక్కొక్కటి డీటెయల్గా తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు అటువంటి సందర్భాల్లో ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ పూత పూసినటువంటి రాగి తీగను ఉపయోగించి ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ అనేది చేస్తారు. ప్రైమరీ వైండింగ్లో విద్యుత్తుని ఇస్తాము, సెకండరీ వైండింగ్లో అవుట్పుట్ అనేది వస్తుంది. వైండింగ్ మధ్యలో పెట్టడానికి ఇన్సులేటింగ్ మెటీరియల్గా వ్యాక్స్ పేపర్ని ఉపయోగిస్తారు. ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ని కలవకుండా ఉంచుతుంది మరియు ప్రైమరీలోను సెకండరీ వైండింగ్లో ఏర్పడే హీట్ ఒకదాని మీద ఒకటి పడకుండా చూస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ విద్యుత్ అనేది సర్క్యూట్లో ఫ్లో అయినప్పుడు ఎంతో కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తక్కువ విద్యుత్తుని ఉపయోగించే పరికరాల్లో తక్కువ వేడి మరియు ఎక్కువ విద్యుత్ ఉపయోగించే వాటిలో ఎక్కువ వేడి అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వైండింగ్ హీట్ అయ్యి వైండింగ్ కాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ హీట్ అవ్వకుండా ఉండటానికి ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని ఉంచుతారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పడే వేడిని కంట్రోల్ చేస్తుంది ఈ ఆయిల్. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని ఇన్సులేటింగ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది కన్జర్వేటర్ ట్యాంకులో సగం వరకు ఫిల్ అయి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ట్యాంకులో పూర్తిగా ఆయిల్ నింపి ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ని ఇందులో దించడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది వైండింగ్ ఇన్సులేషన్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ వైండింగ్ని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు హీట్ జనరేట్ అవుతుంది అంటే దాని మీద మనం వాడే లోడ్ పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ అయిన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కూలింగ్ ట్యూబ్స్, వీటినే రేడియేటర్స్ అని కూడా అంటారు. వీటి ద్వారా సర్క్యులేట్ అయ్యి ఆయిల్ అనేది న్యాచురల్గా కూల్ అవడం అనేది జరుగుతుంది. ఈ ఆయిల్ని రేడియేటర్ ద్వారా కూల్ అయ్యి లోపల ఉన్న వైండింగ్ కూల్ అవడం అనేది జరుగుతుంది. బ్రేదర్ బ్రేదర్ అనేది కన్జర్వేటర్ ట్యాంక్ నుండి వచ్చిన పైప్ నుండి కనెక్ట్ చేసి ఉంటుంది. కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఎక్సెస్ ఆయిల్ని తీసుకోవటం లేదా ట్రాన్స్ఫార్మర్కి ఆయిల్ని ఇవ్వటం అనేది చేస్తుంది. కన్జర్వేటర్ ట్యాంక్ 50% ఆయిల్ ఉంటే రిమైనింగ్ అంతా గాలి అనేది ఉంటుంది. ట్యాంకులో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు ఆ హీట్ వల్ల ఆయిల్ లెవెల్ పెరిగినప్పుడు ట్యాంకులో గాలి అనేది బ్రేదర్ ద్వారా బయటకు వెళ్తుంది మరియు ఆయిల్ కూల్ అయినప్పుడు కానీ నో లోడ్లో ఉన్నప్పుడు ఆయిల్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఆ తగ్గిన ప్లేస్లో ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది కాబట్టి ఆ ఎయిర్ అనేది ఈ బ్రేదర్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో బ్రేదర్లో ఉన్న సిలికా జెల్ గాలిలో ఉన్న తేమను ఇది పీల్చుకుని లోపలకు డ్రై ఎయిర్ అనేది పంపిస్తుంది, పొడి గాలి అనేది పంపిస్తడం జరుగుతుంది. ఈ గాలిలో ఉన్న తేమ లోపలికి వెళ్ళటం ద్వారా ఇన్సులేటింగ్ ఆయిల్ మరియు వైండింగ్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్లకుండా ట్రాన్స్ఫార్మర్కి బ్రేదర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్రేదర్ అనేది ట్రాన్స్ఫార్మర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సిలికా జెల్ ఎప్పుడూ కూడా బ్లూ కలర్లో ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కలర్లో ఉన్న సిలికా జెల్ మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంది బాగా. ఇటువంటి సిలికా జెల్ ఉన్నా లేకపోయినా ఒకటే, కొత్త సిలికా జెల్ని చేంజ్ చేసుకుంటే ఎయిర్ ఉన్న తేమను అబ్జర్వ్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సిలికా జెల్ అనేది గాలిలో ఉన్న తేమను మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది, గాలిలో ఉన్న దుమ్ము ధూళిని అబ్జర్వ్ చేయలేదు. మనకు రోడ్డు పక్కన ఉన్న లేక కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతున్న ఏరియాలో గాలిలో దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము బ్రేదర్ కింద ఆయిల్తో నింపిన కప్పుని ఫిక్స్ చేస్తాము. ఈ ఆయిల్తో నింపిన కప్పుని బ్రేదర్ కింద ఏదైతే ఎయిర్ లోపలికి తీసుకుంటుందో అది మునిగేలా ఆయిల్ పోసి బ్రేదర్కి ఫిక్స్ చేస్తాము. ఈ కప్పుకి చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా ఆయిల్ లోపల నుండి ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి ఆయిల్లోనే ఉండిపోతుంది, తేమను సిలికా జెల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓన్లీ డ్రై ఎయిర్ మాత్రమే ఈ కన్జర్వేటర్ ట్యాంకులోకి వెళుతుంది. బక్ హోల్స్ రిలే అనేది కన్జర్వేటర్కి మరియు ట్రాన్స్ఫార్మర్కి ఉన్నటువంటి పైప్కి కనెక్ట్ చేసి ఉంటుంది. బక్ హోల్స్ రిలేలో రెండు మెర్క్యూరీ బాల్స్ అనేవి ఉంటాయి. పైన ఉన్న మెర్క్యూరీ బాల్ ట్రాన్స్ఫార్మర్లో ఏదైనా స్మాల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలారానికి కమాండ్ పంపుతుంది. అలాగే కింద ఉన్న బాల్ ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళేటువంటి విద్యుత్తుని నిలిపివేస్తుంది, అంటే ట్రిప్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మామూలు కన్నా ఎక్కువ వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ ఆవిరిగా మారి బక్ హోల్స్ రిలేకి పైభాగానికి చేరుకుంటుంది. అందువల్ల మెర్క్యూరీ బాల్ కిందకి జరిగి అలారాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అలాగే ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ వేడెక్కి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ బయటకు రావడానికి ట్రై చేస్తుంది. అలాగే ప్రెజర్ ఏర్పడటం వల్ల కింద ఉన్న మెర్క్యూరీ బాల్ కింద వైపుకి జరిగి ట్రాన్స్ఫార్మర్కి విద్యుత్ రాకుండా ఆపివేస్తుంది. ట్యాంక్
ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. ఈ ట్యాంక్ అనేది ఆయిల్ ఫిల్ చేయడానికి మరియు వైండింగ్ని ప్లేస్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఇది వైండింగ్ ప్రొటెక్షన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఆయిల్ లెవెల్ గేజ్. ఈ ఆయిల్ లెవెల్ గేజ్ అనేది కన్జర్వేటర్ ట్యాంక్ సైడ్న ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ గేజ్ అనేది టూ టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ గేజ్, రెండవది మ్యాగ్నెటిక్ ఆయిల్ లెవెల్ గేజ్. ఈ గేజ్ కన్జర్వేటర్ ట్యాంక్లో ఎంత పర్సంటేజ్ ఆయిల్ ఉందో చూపిస్తుంది. ఈ గేజ్లో మినిమం, మ్యాక్సిమం, నార్మల్ అనే పొజిషన్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది గేజ్ నార్మల్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, లేదా అట్లీస్ట్ నార్మల్లోనైనా మెయింటైన్ చేయాలి. కూలింగ్ ట్యూబ్స్. వీటిని రేడియేటర్స్ అని కూడా పిలుస్తారు. కూలింగ్ ట్యూబ్స్ సన్నగా ఉంటాయి. ఇందులోకి వేడి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ రావటం ద్వారా బయట వాతావరణంలో ఉన్న చల్లదనాన్ని గ్రహించి ట్రాన్స్ఫార్మర్ కూల్ అవుతుంది. ఆయిల్ టెంపరేచర్ను కూడా తగ్గిస్తుంది. లామినేటెడ్ ఐరన్ కోర్. పూసినటువంటి ఇనుప భాగాలను కలిపి ఐరన్ కోర్ని తయారు చేస్తారు. ఇలా పూత పూయటం వల్ల విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. ఆయిల్ ఇన్లెట్ వాల్వ్స్ అండ్ అవుట్లెట్ వాల్వ్. ఈ వాల్వ్స్ను ఉపయోగించి ఆయిల్ ఫిల్టరేషన్ అనే ప్రాసెస్ని చేస్తాము. ఎల్వీ టెర్మినల్స్ అండ్ హెచ్డి టెర్మినల్స్. ఎల్వీ టెర్మినల్స్ లో వోల్టేజ్ టెర్మినల్స్. ఇండస్ట్రీలో మనం ఉపయోగించే లోడ్కి కనెక్ట్ చేస్తాము. ఎల్వీ సైడ్ వోల్టేజ్ అనేది త్రీ ఫేజ్లో 450 నుండి 440 వరకు అనేది ఉంటుంది. హెచ్డి టెర్మినల్స్. హెచ్డి అంటే హై టెన్షన్ టెర్మినల్స్. ఇవి ప్రైమరీ టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తాము. ట్యాప్ చేంజర్. ఇది మనకు ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు కావలసిన కాన్స్టెంట్ వోల్టేజ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్లోని టర్న్స్కి ఎగస్ట్రా టర్న్స్ని యాడ్ చేయటం లేదా తీసివేయటం ద్వారా ఈ ట్యాప్ చేంజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ట్యాప్ చేంజర్లో రెండు రకాలు అనేవి ఉన్నాయి. ఒకటి ఆన్లోడ్ ట్యాప్ చేంజర్, రెండవది ఆఫ్లోడ్ ట్యాప్ చేంజర్. ఆన్లోడ్ ట్యాప్ చేంజర్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఆన్లో ఉన్నప్పుడు, అంటే లోడ్లో ఉన్నప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు వోల్టేజ్ని. దీన్ని ఏవీఆర్కి కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి ఈ ట్యాప్ చేంజ్ని ఉపయోగిస్తాము. ఈ ఆన్లోడ్ ట్యాప్ చేంజర్కి మోటార్ కూడా కనెక్ట్ చేసి ఉంటుంది. దీనికి ఏవీఆర్ నుండి కమాండ్ వచ్చినప్పుడు టర్న్స్ని యాడ్ చేయటము లేదా టర్న్స్ని తగ్గించడం ద్వారా ఎల్వీ సైడ్ ఉన్న వోల్టేజ్ని కంట్రోల్ అనేది చేస్తుంది. ఆఫ్లోడ్ ట్యాప్ చేంజర్. ఆఫ్లోడ్ ట్యాప్ చేంజర్ని ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ట్యాప్ చేంజింగ్ ప్రాసెస్ అనేది చేయగలం. ఈ ఆయిల్ కన్జర్వేటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క పైభాగంలో ఉంటుంది. ఈ కన్జర్వేటర్లో కొంత ఆయిల్ అనేది ఉంటుంది, మిగతాది ఖాళీగా అంటే గాలితో నిండి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడేటటువంటి వేడి వలన మరియు బయట వాతావరణంలో ఉన్న టెంపరేచర్ వలన ఆయిల్ అనేది కొద్దిగా పెరగటం జరుగుతుంది. సమ్మర్లో వేడి ఎక్కువగా ఉండటం వలన టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆయిల్ పెరగటం తరగటం అనేది జరుగుతుంది. ఇలా ఆయిల్ పెరగటం తరగటం వల్ల కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఖాళీగా అనేది ఉండాలి. ఈ విధంగా ఖాళీగా ఉండటం వల్ల ప్రెషర్ ఎక్కువైనప్పుడు ట్యాంక్ అనేది పాడవకుండా సేఫ్గా ఉంటుంది. ఎక్స్ప్లోజన్ వెంట్. దీనిని ఎక్స్ప్లోజింగ్ పైప్ మరియు బెండ్ పైప్ అని కూడా పిలుస్తారు. చిన్న ట్రాన్స్ఫార్మర్లో పైప్ అనేది చిన్నగా ఉంటుంది. పెద్ద ట్రాన్స్ఫార్మర్లకి పెద్ద పైప్ ఉండటం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో హెవీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వైండింగ్ చాలా వేడి ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆయిల్ కూడా బాగా వేడెక్కడం జరుగుతుంది. ఆ టైంలో ట్రాన్స్ఫార్మర్ చాలా ప్రెజర్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ ప్రెజర్ అనేది ఎక్స్ప్లోజన్ వెంట్కి డయాఫ్రామ్ అనేది ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసుకుని ఆ ప్రెజర్ బయటికి పంపుతుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ లోపల ఉన్న ప్రెజర్ని, గ్యాసెస్ని బయటికి పంపుతుంది. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ని కాపాడుతుంది ఎక్స్ప్లోజన్ వెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.